వైసీపీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ధర్మాన, ఆదిమూలపు సురేష్, పార్థసారథి బలపరిచారు. సాయంత్రం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. శాసనసభ పక్ష తీర్మానాన్ని గవర్నర్కు అందించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా వైసీపీ విజయం సాధించిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విశ్వసనీయతకు ప్రజలు ఓటేశారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైసీపీ అండగా నిలిచిందన్నారు. ప్రజలు పార్టీపై నమ్మకం పెట్టుకున్నారని, మనం బాధ్యతతో ముందుకు వెళ్లాలని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పనిచేస్తామన్నారు. టార్గెట్ 2024 అని, 2024లో ఇంతకన్నా గొప్పగా మనం గెలవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23. చివరకు చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడని జగన్ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ విజయసారథి లైవ్ ద్వారా అందిస్తారు. విజయసారథి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ హరిప్రియ. ఈరోజు జగన్ నివాసంలో, తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసంలో రెండు కీలకమైన సమావేశాలు జరిగాయి. ఒకటి, శాసనసభ పార్టీ భేటీ అయింది. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా, వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళందరూ కూడా మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒక కీలకమైనటువంటి తీర్మానం చేశారు. తమ శాసనసభ పక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డిని వాళ్ళు తీర్మానిస్తూ ఒక తీర్మానం చేశారు. దాన్ని బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా మిగిలిన లీడర్లు ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఓకే చేశారు. మొత్తం అందరూ కూడా సంతకాలు చేశారు. ప్రస్తుతం ఆ తీర్మాన కాపీని పట్టుకుని హైదరాబాద్కు బయలుదేరారు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ వాళ్ళందరూ. వీళ్ళు మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకుని 4:30కి అపాయింట్మెంట్ తీసుకున్నారు. గవర్నర్ను కలిసి ఆయనకు ఈ తీర్మాన పత్రాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తమను ఆహ్వానించాలని వాళ్ళు కోరబోతున్నారు. ఒక ఫార్మాలిటీ అయితే జరగాల్సి ఉంది. దాని తర్వాత ఇంకో కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. పార్లమెంటరీ పార్టీ మీటింగు వైసీపీకి సంబంధించి 22 మంది ఎంపీఎల్ని ఒకరికొకరు పరిచయం చేయడంతో పాటుగా స్పెషల్ స్టేటస్తో సహా వాళ్ళు తమ తమ నియోజకవర్గాల్లో ఏమేమి హామీలు ఇచ్చారో ప్రధానంగా వాటన్నిటికీ సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా పరిశీలించాలనే దృష్టి పెట్టండి. మీ మిషన్ అనేది ఇప్పుడు 2019లో గెలవడం తావలేదు, 2024కి మీ మిషన్గా మీరు ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే గొప్పగా గెలవాల్సి ఉంటుందని కూడా జగన్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఇరు పక్షాలు అంటే శాసనసభ, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించి అంటే ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన చెప్పిన మాట ప్రధానంగా చంద్రబాబు 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు వైసీపీ నుండి. ఆయన మిగిలింది కూడా 23 ఎంపీలు. ఇప్పుడు దేవుడు అంత గొప్పగా స్క్రిప్ట్ రాశాడంటూ ఒక సెటారికల్గా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే కనుక ఒక ఆనందోత్సాహాలతో ఇక్కడ తో ఇక్కడ వాతావరణం ఉంది. అన్నింటిని మించి జగన్ నివాసం ముందు అయితే ఇంత ఎండలో కూడా ఒక విధమైన హడావిడి అయితే ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తొలిసారి కలుసుకోవడం ఒకేసారి, దాంతో మొట్టమొదటి మీటింగ్ కావడంతో ఉత్సాహం అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రస్తుతం ఒక్కొక్కరికి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ ఏవైతే జగన్ చేశారో వాటిని కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాజకీయంగా. మరోవైపు జగన్ కూడా హైదరాబాద్ బయలుదేరుతున్నారు. సాయంత్రం గవర్నర్ను కలుస్తారు. తర్వాత కేసీఆర్ని కలిసి 30వ తారీఖున తను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాన్ని పంపించబోతున్నారు. ఆ తర్వాత రేపు బయలుదేరి అంటే ఆహ్వానాన్ని ఆయన స్వయంగా అందించిన తర్వాత రేపు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కూడా కలిసి ఆయన కూడా అభినందనలు తెలపడంతో పాటుగా ఆయనకి ఆయన్ని కూడా 30వ తారీఖు ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడకి ఆహ్వానించబోతున్నారు. మరోవైపున సీఎస్ కూడా మరోసారి కలిశారు జగన్ని, అదేవిధంగా డీజీపీ కూడా కలిశారు. వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది అనేది వాళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓవరాల్గా మాత్రం సీఎం, కొత్త సీఎంగా కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పూర్తి స్థాయి ఒక సందడి వాతావరణం అయితే నెలకొనుందని చెప్పాలి హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ విజయసారథి. ఏ రకంగా ఒట్టికాయలు వేస్తాడు అన్న సంగతి
ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఉదంతం చూస్తే సరిపోతుంది. మన పార్టీ నుంచి ఆయన మన ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేసిన వాళ్ళు సంఖ్య ఎంత అని చూస్తే 23. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు ఏం చేసినా కానీ గొప్పగా చేస్తారని చెప్పడానికి నిదర్శనం. మన పార్టీ నుంచి అన్యాయంగా అధర్మంగా ప్రలోభాలు పెట్టి డబ్బులిచ్చి కొనుగోలు చేసిన వారి సంఖ్య 23, ఎంపీల సంఖ్య 3. కరెక్ట్ గా మళ్ళీ అదే 23వ తారీఖున మళ్ళీ కరెక్ట్ గా 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ఇచ్చింది 23 మంది, అదే 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు. ఇంతకన్నా గొప్పగా బహుశా ఏ స్క్రిప్ట్ కూడా ఎప్పుడు కూడా ఉండదు. అంత గొప్పగా దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇది జరిగిన తర్వాత మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం పెట్టుకున్నారు, విశ్వసనీయత అన్న పదానికి కొట్టేశారు. ఇంత గొప్ప మ్యాండేట్ మన భుజ స్కంధాల మీద గొప్ప రెస్పాన్సిబిలిటీతో వస్తా ఉందన్న సంగతి ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం 2019 అయిపోయింది, ఇక మన టార్గెట్ 2024.